మనం ఈ చిత్రపతి వచ్చినాక మన ప్రభాస్ చిత్రపతిని పక్క మర్చిపోతాం, మన 100% దాన్ని మర్చిపోతాం. ఆయన బెల్లంకొండ శ్రీనివాస్ చిత్రపతి ట్రైలర్ ఎట్లా అనిపించింది అన్న? చూసింది అన్న, ఇప్పుడే ట్రైలర్ చూసి వచ్చిన. అబ్బాబ్బాబ్బా, నిజంగా కండలు ఏం కండలు అన్న. సినిమా ట్రైలర్ చూస్తుంటే సినిమా ఎప్పుడు వస్తుందా అని వెయిటింగ్ చేస్తున్నా చూడన్న. సినిమా మాత్రం ఆ ట్రైలర్ మాత్రం చూస్తున్నప్పుడు నాకైతే మైండ్ బ్లాక్ అవుతుంది. ప్రవీ నాయక్ డైరెక్షన్ ఎలా అనిపించింది? రాజమౌళి డైరెక్షన్ ఎలా అనిపించింది? ఇద్దరు డైరెక్షన్ ఎలా అనిపించింది? ఇద్దరిని తప్పు పట్టకూడదనా? ఇద్దరు అంటే అటు అటు సైడ్ ప్రభాసన మంచిగానే ఉంది, ఇది కూడా మంచిగా ఉంది, ఇద్దరిని తప్పు పట్టకూడదు, పాపము మంచిగానే ఉంది అన్నట్టు. అంటే మనం ఈ చిత్రపతి వచ్చినాక మన ప్రభాస్ చిత్రపతిని మర్చిపోయే అంత సీన్ ఉంది. మర్చిపోతా, పక్క మర్చిపోతాం, మన 100% దాన్ని మర్చిపోతాం. అంటే దీంట్లో కొంత కొత్తగా వేరియేషన్ పెట్టిండు, ఆ కెమెరా షాట్ కానీ, ఆ క్లారిటీ కానీ, ఫైట్స్ కానీ, అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇదేది, బాడీ కానీ జబర్దస్త్ పెట్టిండు. బెల్లంకొండ సినిమా ఈ బ్లాక్ ఇండస్ట్రీ హిట్ అయితే ఈ సినిమా. అంటే ఆయన ఆయన తీసినటువంటి ఇన్ని సినిమాలు ఉన్నాయి కదా, ఆ సినిమాలు అన్ని, అంటే ఆ సినిమాల కంటే ఇది ద బెస్ట్ మూవీ అవుతుంది. ఇది మాత్రం మొత్తానికి హిట్ కొట్టినట్టే ఇక బెల్లంకొండ పాన్ ఇండియా, హిందీలో ఇంకా క్రేజ్ గట్టి ఉంటుంది. పక్క ఆయనకి హిందీలోనే అవకాశాలు, ఇంకా అవకాశాలు పెరుగుతాయి ఆయనకి. ఇప్పటి నుంచి అవకాశాలు పెరుగుతాయి, కానీ బాడీ మాత్రం సూపర్ ఉందన్న. నాకైతే అట్లాంటి బాడీ పెంచాలని ప్రభాస్ని మించిన బాడీ వచ్చేసి అన్నప్పుడు షాక్ అయిన. ఇంతకుముందు ఆ ఛత్రపతిని గుర్తుపెట్టుకుంటుంది, ఇది వచ్చిందాడే అది శ్రీనివాస్ ఛత్రపతి. సూపర్, అసలు చెట్టు అయిన మంచిగా చేసాడు సినిమా, మాత్రం బాగా చేసాడు. సూపర్ అన్న.